హాయ్ హలో మిత్రులారా, కంట్రీ టాప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. నా స్వప్నం సాకారమైన వేళ, నా ఆశయం నెరవేరిన వేళ, ఎన్నో ఏండ్లుగా ఎదురు చూసిన బిగ్ బాస్లోకి పోవాలని, నాగార్జున సర్తో మాట్లాడాలని, కలవాలని, ఆయన్ని తాకాలని, ఇన్నాళ్లకు నా కల ఫలించింది. ఆయన్ని కలిసిన క్షణం మరువలేనిది. నా కల ఫలించిందంటే కారణం నన్ను అభిమానించిన మీ అందరూ. మీ అందరికీ నా పాదాభివందనం. జై జవాన్, జై కిసాన్. బిగ్ బాస్ సీజన్ 7 వేదికపైకి అడుగుపెట్టిన తర్వాత పల్లవి ప్రశాంత్ తన ఇన్స్టాలో చేసిన పోస్ట్ ఇది. అసలు ఎవరి పల్లవి ప్రశాంత్? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్లకు పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కులుగూరులో పుట్టిన పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ. తండ్రి గొడుగు సత్తయ్య, తల్లి విజయ. వారికి మొదటి సంతానంగా జన్మించాడు పల్లవి ప్రశాంత్. అతడికి ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ప్రశాంత్ ఓకే, మరి అతడి పేరులోని ఈ పల్లవి ఎందుకు వచ్చింది? మహాబలిపురం దగ్గర ఉన్న పల్లవరాజుల గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంత్ తండ్రి సత్తయ్య తనకు కొడుకు పుడితే గనక నీ పేరే పెట్టుకుంటానని మొక్కుకున్నాడు. అలా అబ్బాయి పుట్టడంతో ముందు పల్లవిరాజు అని పేరు పెట్టి తర్వాత పల్లవి ప్రశాంత్గా మార్చారు. డిగ్రీ 2వ సంవత్సరం వరకు అక్కడే చదువుకున్న ప్రశాంత్కి అమ్మలాంటి అమృతతుల్యమైన జానపద గీతాలంటే ప్రాణం. అందుకే తండ్రి దగ్గర 3 లక్షలు తీసుకుని ఒకదాని తర్వాత మరొకటిగా 3 జానపద గీతాలని చిత్రీకరించిన వీడియోలు అప్లోడ్ చేశాడు. 3వ వీడియో బాగా వైరల్ అయ్యి 4 లక్షల వరకు డబ్బు వచ్చింది. 50 మంది సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. కానీ నమ్మిన స్నేహితులే మోసం చేసి డబ్బివ్వకపోగా ఛానల్ని కూడా ఇవ్వలేదు. డబ్బివ్వకపోయినా కనీసం ఛానల్ అయినా ఇవ్వమని వారిని 4 రోజులు బతిమాలినా వారి మనసులు కరగలేదు. దీంతో బావిలో దూకి చనిపోతామనుకుని పల్లవి ప్రశాంత్ అనుకోగా, నువ్వు లేకపోతే నేను చనిపోతానని తండ్రి అనడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఒక సెల్ఫోన్ కొనుక్కుని తను వ్యవసాయం చేసే తీరుని, రైతుల కష్ట నష్టాలని వీడియోలు తీస్తూ అప్లోడ్ చేయడం ద్వారా ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. పల్లవి ప్రశాంత్ 5033 పేరుతో యూట్యూబ్ ఛానల్ని 2022 ప్రారంభించిన పల్లవి ప్రశాంత్ అతి తక్కువ కాలంలోనే 3.5 లక్షలకు పైబడిన అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మళ్ళొచ్చిన అనే ఊత పదంతో అభిమానుల హృదయాలకు మరింత దగ్గరయ్యాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ హౌస్కి వెళ్లడం తన లక్ష్యమని చాలాసార్లు చెప్పిన ప్రశాంత్ దయచేసి తనను బిగ్ బాస్లోకి తీసుకోవాలని ఎన్నో వీడియోల ద్వారా అభ్యర్థిస్తూ వచ్చాడు. ఇక ఇది బిగ్ బాస్ నిర్వాహకులను ఆకర్షించింది. అయితే నిజానికి బిగ్ బాస్ హిందీలో ప్రారంభమై 16 ఏళ్లు గడిచినా ఇతర ప్రాంతీయ భాషల్లో కొనసాగుతున్నా సాధించిన ఓ ఘనతను మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో సాధించింది. అదే ఒక రైతును బిగ్ బాస్ హౌజ్లోకి కంటెస్టెంట్గా తీసుకురావడం దేశంలోనే ఇది తొలిసారి. కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌజ్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తొలి రోజునే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక వడ్లబస్తాను మోసుకుని వచ్చిన ప్రశాంత్ను కింగ్ నాగార్జున ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అయితే కింగ్ నాగ్ కూడా అతనికి ఓ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అదే ఓ మిరపకాయ చెట్టు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఒకవేళ ఆ మొక్క వాడిపోతే పనిష్మెంట్ ఉంటుందని, సరిగ్గా చూసుకుంటే ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని కూడా చెప్పారు. కన్న కల సాకారమైనప్పుడు గుండె తడి అవుతుంది. ఆనందం ఉప్పొంగి భావోద్వేగంగా మారుతుంది. బిగ్ బాస్ వేదికపై అడుగుపెట్టిన క్షణంలో ప్రశాంత్ పరిస్థితి కూడా అదే. పూర్తి శాకాహారి అయిన పల్లవి ప్రశాంత్ జంతు ప్రేమికుడు కూడా. విశ్వాసానికి ప్రతిరూపాలైన శునకాలు, మాతృ సమానమైన గోమాతలతో తీసుకున్న ఎన్నో ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేస్తుంటాడు ప్రశాంత్. అయితే సాధారణంగా బిగ్ బాస్ హౌజ్లోకి కంటెస్టెంట్స్గా వచ్చేవారికి కొంత మొత్తం డబ్బు ఇస్తారని, కానీ తనే కోరి మరీ వచ్చినందున పల్లవి ప్రశాంత్కి కేవలం రెమ్యునరేషన్ మాత్రమే ఇస్తున్నారని ఓ ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా అతడికి అన్యాయం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. అంతేగాక ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్లో పల్లవి ప్రశాంత్ను ఫేక్ కంటెస్టెంట్గా చిత్రీకరించే ప్రయత్నం సైతం జరుగుతోంది. ఏదేమైనా మట్టికి మలినం ఉండదు, మట్టికి మరణం ఉండదు. అలాగే మట్టిని నమ్ముకున్న చిరునవ్వులోని స్వచ్ఛత నిర్మలత్వానికి మరణం ఉండదు. నేను రైతునని సగర్వంగా చెప్పుకునే వారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి, గౌరవించాలి. ఇక మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి, రైతే రాజు అనేది మన ప్రధానమైన నినాదం కాబట్టి, తొలిసారిగా బిగ్ బాస్ హౌజ్లోకి అడుగుపెట్టిన మట్టి మనిషి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కి హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుదాం. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిస్తే అది నిజంగా అపూర్వ విజయమే అవుతుంది.
హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వందే మాతరం, జై హింద్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.